హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా టేస్టీ అయిన కబాబ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మరింత కలిసి చూసేద్దామా. మరి దీనికోసమైతే ఇక్కడ నేను తేజు వాళ్ళ ఫిష్ కబాబ్ పౌడర్ని తీసుకున్నాను. ఇది 30 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి 10 రూపీస్. దీనిపైనే మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలంటే దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంకా మనం ఏమేమి యాడ్ చేయాలి అంతా కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ కబాబ్ పౌడర్ అని చెప్పచ్చు. మనం యాడ్ చేయాల్సినవి చాలా తక్కువగానే ఉంటాయి. సో ఈ పౌడరు, ఇంకా ఎగ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 ఐటమ్స్ ఉంటే మనకి సరిపోతుంది. ఇంకా ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఈ చూపిస్తున్న ప్యాకెట్ 30 గ్రామ్స్ది, మనకి 1/2 కేజీకి సరిపోతుంది అనమాట. ఫిష్కి కానీ ప్రాన్స్కి కానీ 1/2 కేజీకి సరిపోతుంది. 1/2 కేజీకి తగ్గట్టుగా దానిపైన ఇచ్చారు ఒక ఎగ్, ఇంకా 30 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉండాలని. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ 1/2 కిలో ఫిష్ తీసుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా మీకు చూపిస్తానన్నమాట. ఇక్కడ తీసుకున్న ఎగ్ని కలిపి పెట్టుకున్నాను. ఇదైతే మనకి 30 గ్రామ్స్ ప్యాకెట్ అనేది 50 గ్రామ్స్ అని చెప్పాను కదా, అంటే 1/2 కిలోకి సరిపోతుంది ఫిష్కి. నేను 1/2 కనుక సగం పౌడర్నే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది మొత్తం యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకి వాడు ఇచ్చినది 50 గ్రామ్స్కి, దానికి తగ్గట్టుగా చూసుకోండి. మీరు ఇన్కేస్ 1 కేజీ కావాలనుకుంటే 2 ఎగ్స్ యాడ్ చేయాలి, 60 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగా దాన్ని బట్టి మన కొలతలు చూసుకోండి. ఇక్కడ నేనైతే సగం యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎగ్ కూడా సగమే వేసుకున్నాను, ఎందుకంటే 1/2 కిలో ఫిష్ తీసుకుంటున్నాను కనుక. అదే 1/2 కిలో అయితే మొత్తం 1 ఎగ్ సరిపోతుంది అనమాట. మనకి ఇంకా ఇంకా తెలుస్తుందనమాట, ఈ పౌడర్ వేసినప్పుడే ఇలా నేను 1/2 ఎగ్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. కలిపేసరికి కొంచెం ఎక్కువైనా సరే పలచదైనా కరెక్ట్గా పట్టదు కదా. సో ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్నాను. చూసారా, 1/2 ఎగ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి వేస్తేనే మనకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో ఫిష్ అంతటికి కూడా కరెక్ట్గా పట్టేలాగా మనం ఈ మసాలాని అప్లై చేసుకోవాలి. మొత్తం 2 వైపులా కూడా ఫిష్కి చక్కగా పట్టేలాగా మసాలాని ఇలా అప్లై చేసేసేయాలి. సో ఇది ఇన్స్టెంట్ పౌడర్ అనమాట, మనకి చాలా తొందరగా కుకింగ్ అయిపోవాలి, మంచి రెసిపీ కావాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి ఫ్రై రెసిపీస్ కోసం ఈ పౌడర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇలా పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం అవసరం లేదు. మనకి ఇంకేస్ టైం ఉంది అనుకుంటే ఉంచవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. కానీ కంపల్సరీగా ఎక్కువ టైం ఉంచాలని ఏం లేదు, మ్యారినేషన్ ఓన్లీ 10 మినిట్స్ అయితే అయిపోతుంది, ఎంత బాగుందో కదా. సో ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసాను. ఇప్పుడైతే ఫ్రై కోసం ఆయిల్ రెడీగా పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ మసాలా అప్లై చేసిన ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవటమే. సో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మార్చిన తర్వాతనే ఫిష్ వేసుకోండి, లేదంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల సరిగా ఉడకదు. అందుకు మనం ఫ్లేమ్ని లో ఉంచవచ్చు లేదంటే మీడియంలో ఉంచవచ్చు. సో వేసాక కూడా వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాలు అయ్యాక తిప్పినట్లయితే మనకి కరెక్ట్గా అవి విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయన్నమాట, ఒక్కోసారి అడుగంటిపోకుండా కూడా యూజ్ అవుతుంది. సో చూసారు కదా టేస్టీ అయిన ఫిష్ కబాబ్ రెసిపీని ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.